హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ టైం టాపిక్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సాలిడ్ స్టేట్లో డిఫరెంట్ ప్యాకింగ్ స్ట్రక్చర్స్, డైమెన్షన్స్. ఓకే, టుడేస్ టాపిక్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ యాటమ్ ఇన్ క్యూబిక్ స్ట్రక్చర్స్. అసలు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే, నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఇస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. అంటే మనకు యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక యాటమ్ ఉంటుంది కదా, యాటమ్ని ఎన్ని యాటమ్స్ అయితే టచ్ చేయగలుగుతాయో, లేదా ఒక యాటమ్ ఎన్ని యాటమ్స్ని టచ్ చేయగలుగుతుందో ఆ పాసిబిలిటీ ఆఫ్ నెంబర్ని మనం ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్ అని అంటాం అనమాట. అంటే పాసిబుల్ నెంబర్ ఆఫ్ నైబర్ యాటమ్స్ ఆఫ్ పర్టికులర్ యాటమ్ ఇన్ యూనిట్ సెల్ ఇస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్ లేదా పర్టికులర్ యాటమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి క్యూబిక్ స్ట్రక్చర్లో డిఫరెంట్ టైప్స్ అంటే ఏముంటాయి? సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్, బాడీ సెంటర్డ్ అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. సో ఈ మూడు డిఫరెంట్ క్యూబిక్ స్ట్రక్చర్స్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మనం సింపుల్ క్యూబిక్ లాటిస్ తీసుకున్నాం, సారీ క్యూబిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి ఇలా ఉంటుంది. సో 8 కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ కన్వీనియంట్లీ టు ద స్టూడెంట్స్, మనకి ఈ స్ట్రైట్ లైన్స్, డాటెడ్స్ అని చూపిస్తారనమాట. బట్ యాక్చువల్ వచ్చి మనకి ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ యాటమ్స్ క్లోజ్ ప్యాక్ అయ్యి ఇలా లార్జ్గా ఉంటాయన్నమాట, పెద్దగా ఉంటాయి. సో మనకి అటాచ్ అయినప్పుడు ఎట్లా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ విషయానికి వచ్చినప్పుడు, సో కోఆర్డినేషన్ నెంబర్ ఎట్లా ఉంది? ఒక యాటమ్ తీసుకున్నాం, ఈ యాటమ్ ఇన్ దిస్ వే దీనికి టచ్ అవుతుంది, అలాగే ఈ యాటమ్కి టచ్ అవుతుంది, అలాగే ఈ కిందన్న యాటమ్కి టచ్ అవుతుంది. ఈ పక్కన ఉన్న యూనిట్ సెల్ ఇంకొక యూనిట్ సెల్ ఉంటుంది కదా, లైక్ ఇట్లా ఒక యూనిట్ సెల్ ఉంటుంది, ఇట్లా ఒక యూనిట్ సెల్, ఇలా ఒక యూనిట్ సెల్. సో ఈ యూనిట్ సెల్లో ఈ యాటమ్, పర్టికులర్ యాటమ్ తీసుకుంటే ఇట్లా ఈ 3 యాటమ్స్కి టచ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ దీనికి ఇట్, ఇది డౌన్వర్డ్ యాటమ్ కదా, ఇది అప్వర్డ్ యాటమ్, అలాగే ఈ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో, ఇటువైపు కూడా ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి, ఈ రైట్ సైడ్ అట్లా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కూడా అట్లా మనకి 2 డైరెక్షన్స్లో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇట్లా సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ నైబర్ యాటమ్స్ ఎన్ని అవుతాయి? 6. 1, 2, 3, 4, 5, 6. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, 6 ఈజ్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ బాడీ సెంటర్ తీసుకుంటే, ఇది సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అయినప్పుడు మనకి 8 యాటమ్స్, 8 కార్నర్స్లో ఉంటాయి కదా, 8 యాటమ్స్. బాడీ సెంటర్డ్ అన్నప్పుడు ఏం చెప్తాం మనం? ఇంకొక యాటమ్ కూడా బాడీలో ఉంటుంది. ఈ బాడీలో ఉన్నది మనకి ఎట్లా అటాచ్ అయి ఉంటుంది? ఇన్ దిస్ వే, సింపుల్. సో ఇలా ఎన్ని యాటమ్స్ని టచ్ చేస్తుంది చూసుకుంటే మనకి ఈ 8 యాటమ్స్ని కూడా టచ్ చేస్తుంది అన్నమాట. సో 8 యాటమ్స్ని కూడా టచ్ చేస్తుంది కాబట్టి దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుందంటే మనకి 8. బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్లో ఉన్న యాటమ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి మనకి 8. ఎందుకంటే బాడీలో ఉన్న యాటమ్ ఈ కార్నర్స్లో ఉన్న 8 యాటమ్స్ని కూడా టచ్ చేస్తుంది. దీన్ని మీరు యానిమేషన్ చూసినట్టయితే, మీకు బాడీలో ఉన్న స్ట్రక్చర్ ఎట్లా అయితే, ఈ ఫేజ్లో ఉన్న 4ని టచ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ దీని అప్ స్టేజ్లో ఉన్న, ఇదొక లేయర్ కదా, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్, ఈ ఫేజ్లో ఉన్న 4 యాటమ్స్ని, ఈ ఫేజ్లో అప్పర్ ఫేజ్లో ఉన్న 4 యాటమ్స్ని కూడా అది టచ్ చేస్తుంది. టోటలీ 8 యాటమ్స్ని టచ్ చేస్తుంది. బికాస్ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ యూ హ్యావ్ 1 యాటమ్, దట్ యాటమ్ విల్ టచ్ యూ రిమైనింగ్ 8 యాటమ్స్ ఇన్ కార్నర్స్. సో దీని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి మీకు 8 అవుతుంది అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చి మనకి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు దీన్ని మీకు సింగిల్గా కాకుండా నేను 2 క్యూబిక్ సెల్స్ ఇక్కడ డ్రా చేశాను, ఎందుకంటే కన్వీనియంట్ ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దీంట్లో తీసుకున్నట్టయితే సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో మనకి 8 కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ క్యూబిక్ స్ట్రక్చరే కాదు, సింపుల్ కాదు, బాడీ కాదు, ఫేస్ అంటాడు కదా, ఏది తీసుకున్నా మనకి నెంబర్ ఆఫ్ ఇలా యూనిట్ సెల్స్ ఇట్లా అరేంజ్ అయ్యి ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. స్ట్రైట్ లైన్స్లో, లాటిస్ పాయింట్లో అటాచ్ అయి ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఇదొక లాటిస్, సారీ ఇదొక క్యూబిక్ యూనిట్ సెల్ విచ్ హ్యాస్ 8 యాటమ్స్ ఇన్ 8 కార్నర్స్ కదా. ఇప్పుడు ఈ కింద మనం తీసుకున్నప్పుడు ఇదొక యూనిట్ సెల్, ఇదొక యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు, సో ఈ యూనిట్ సెల్లో మనకి ఫేస్ సెంటర్డ్ అన్నాం కాబట్టి
మీకు మామూలుగా యూనిట్ సెల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ యూనిట్ సెల్ తీసుకుంటాం. యూనిట్ సెల్లో ఈచ్ ఫేస్ ఒక యాటమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఒక్కొక్క ఫేస్ అంటే ఒక డై తీసుకుంటే దాంట్లో మీకు క్యూబ్ తీసుకుంటే మీకు దాంట్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఇన్ 6 ఫేసెస్ యూ హ్యావ్ 6 యాటమ్స్. అందుకే దీన్ని మనం ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అన్నాం కదా. సో అట్లా ఈ 2 యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఇది ఈ ఫేస్లో ఒక ఉంటుంది కదా. నేను ఇక్కడ మీకు ఒక యాటమ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు అన్నీ వేస్తే క్లమ్జీగా అయిపోతుంది స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ ఫేస్లోని యాటమ్ తీసుకుంటే దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ కాబట్టి ఈచ్ ఫేస్ ఈచ్ ఇప్పుడు సపోజ్ ఈ ఫేస్లో ఒక యూనిట్ సెల్ ఉంది, దీని ఆపోజిట్ ఫేస్లో ఒక యూనిట్ సెల్ ఉంది, ఈ ఫేస్లో ఒక యూనిట్ సెల్, ఈ ఫేస్లో ఒక యూనిట్ సెల్. అలాగే దీన్ని తీసుకున్నప్పుడు యాటమ్ ఇక్కడ ఒక యాటమ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక ఈ ఫేస్లో యాటమ్, ఈ ఫేస్లో యాటమ్, అలాగే దీనిపైన కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఎన్ని యాటమ్స్ ఉన్నాయి ఫేసెస్లో? 1, 2, 3, 4, 5, 6 యాటమ్స్ ఉన్నాయి కదా. ఇదే యూనిట్ సెల్ ఇంకొక యూనిట్ సెల్కి అటాచ్ అయి ఉన్నప్పుడు ఇది చూడండి, ఈ యూనిట్ సెల్లో చూస్తే మీకు ఎన్ని యాటమ్స్ ఉన్నాయి ఈచ్ ఫేస్లో, ఈ ఫేస్ ఈచ్ ఫేస్లో ఒక యాటమ్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక ఫేస్లో ఉన్న యాటమ్కి ఎన్ని కోఆర్డినేట్ అవుతున్నాయి చూడండి. సో ఇది ఇన్ దిస్ వే టచ్ అవుతుంది, ఈ ఫేస్లో ఉన్న దాని చుట్టుపక్కల ఉన్న 4 యాటమ్స్తో టచ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దీన్ని మనం ఇట్లా ఒక ఫేస్ కింద డ్రా చేసుకుందాం అనుకోండి. డ్రా చేసుకుంటే ఏమవుతుంది మనకి, ఈ ఫేస్ కూడా ఇట్లా టచ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇన్ దిస్ వే ఈ ఒక్క యాటమ్ తీసుకున్నప్పుడు ఎన్ని యాటమ్స్ని టచ్ చేయగలుగుతుంది, దీని ఈక్వల్ ఫేస్లో ఉన్న 4 యాటమ్స్ని, యాజ్ వెల్ యాజ్ దీని అప్పర్ ఫేస్లో ఉన్న ఈ 4 యాటమ్స్ని, దీని లోయర్ ఫేస్లో ఉన్న 4 యాటమ్స్ని. సో టోటలీ హౌ మెనీ యాటమ్స్ ఇట్ వుడ్ కనెక్ట్ విత్? 4 పైన 4, కింద ఫేస్లో 4, సో 12. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు 12. మీకు ఈ 12 ఎట్లా అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ యానిమేషన్ వీడియోస్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి నెట్లో, మీరు ఒకసారి చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఈ సైడ్ బై సైడ్ యూనిట్ సెల్ డ్రా చేసుకుని కంటే ఒక యూనిట్ సెల్ మీద ఒక యూనిట్ సెల్ ఈ డైరెక్షన్లో మీరు డ్రా చేసుకుని మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఒక యూనిట్ సెల్లో యాటమ్ ఎన్నిటికి కనెక్ట్ అయింది ఈ యాటమ్. దీన్ని ఒక్కదానే నేను ఎక్కువ కన్సిడర్ చేశాను. ఇన్ ది సేమ్ వే ఈ ఫేస్లో ఉన్న ఈ యాటము ఈ 3 ఈ 4 టచ్ చేస్తుంది, ఈ 4 టచ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకొక యూనిట్ సెల్ కింద ఉంటుంది కదా దాన్ని కూడా టచ్ చేస్తుంది. సో ఈ 2 తీసుకున్నప్పుడు మీకు ఎగ్జాక్ట్ డ్రాయింగ్ ఎట్లా వస్తుంది కాబట్టి ఒక నేను 2 మాత్రమే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ దిస్ యాటమ్ హ్యావ్ 12 నెంబర్ ఆఫ్ నైబర్ యాటమ్స్, ఇట్ టచెస్ 12 నెంబర్ ఆఫ్ యాటమ్స్. సో దాని కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు? 12 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ మనకి ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ క్యూబ్ అని ఎందుకు అనుకున్నాం అంటే మనం ఏదైనా క్యూబ్ తీసుకున్న దాన్ని ఎడ్జ్ లెంత్ ఏ అనుకున్నాం కదా, సో వాల్యూమ్ వచ్చి వి క్యూబ్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దీని నుంచే మనకి వచ్చే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డెన్సిటీ ఈక్వల్ టు, యాక్చువల్గా మనం చెప్పుకునేది ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ వాట్, వాల్యూమ్ ఆఫ్ వాట్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది. డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్, మాస్ ఆఫ్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్.
డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అనేది ఏ క్యూబ్ అని తెలుసు. ఓకే, నెక్స్ట్ మరి మాస్ ఆఫ్ యూనిట్ సెల్ని ఎట్లా చెప్తాం? మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్. మాస్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే టోటల్ యూనిట్ సెల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, అట్లాగే మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్ మల్టిప్లై చేస్తే మనకి వచ్చేది ఏమవుతుంది, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ జెడ్ అనుకోవచ్చు కొన్ని బుక్స్లో ఏమని చెప్తారు, ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అంటే ఈచ్ ఆటమ్ బై అవగాడ్రో నెంబర్. మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అంటే ఏమవుతుంది, మాస్ బై అవగాడ్రో నెంబర్ అంటే ఎన్. ఇది మనం ఎం ఈక్వల్ టు ఎన్ జీరోగా చెప్తాం. ఓకే, ఇక్కడ జెడ్ మనం ఎన్గా కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. సో మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎం బై ఎన్ జీరో వచ్చింది. ఇప్పుడు మీకు దీన్ని బట్టి డెన్సిటీ ఎలా వస్తుంది, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కదా. సో డెన్సిటీ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే దిస్ ఇంటూ దిస్ బై ఎన్ జీరో ఇంటూ ఏ క్యూబ్ లేదా వి. వి అంటే మనం ఏమనుకున్నాం, ఏ క్యూబ్ కదా. సో ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే డెన్సిటీ ఈక్వల్ టు జెడ్ని ఎన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయనుకుంటే మాస్ బై అవగాడ్రో నెంబర్ ఇంటూ ఏ క్యూబ్ దీన్ సింప్లీ ఎన్ ఎం బై ఎన్ జీరో ఏ క్యూబ్. దీన్ని ఏం చెప్తాం అంటే డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్. మీకు అర్థమవుతుంది ఎలా వచ్చిందో, మనం క్యూబ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే ఎడ్జ్ లెంత్ ఏ కాబట్టి క్యూబ్ లెంత్ వచ్చి మీకు ఏ క్యూబ్, సారీ క్యూబ్ వాల్యూమ్ వచ్చి ఏ క్యూబ్. నెక్స్ట్ మాస్ ఆఫ్ యూనిట్ సెల్ తీసుకుంటే మాస్ ఆఫ్ యూనిట్ సెల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ యూనిట్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఉంటుంది మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్. మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అంటే ఎం బై ఎన్ అవుతుంది. సో మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎం బై ఎన్ జీరో అనేది అవుతుంది. సో దీని నుంచి డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ కాబట్టి మాస్ సింప్లీ దిస్ ఇస్ మాస్ బై వాల్యూమ్ అంటే వి రాసుకోవచ్చు, ఏ క్యూబ్ రాసుకోవచ్చు. ఇవి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. మీకు దాంట్లో అవగాడ్రో నెంబర్ అనేది మనం ఆల్రెడీ కాన్స్టెంటే కాబట్టి చూసుకుంటాము. సో ఇక్కడ మాస్ ఇస్తాడు యూనిట్ సెల్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్తాడు, అలాగే మనకి ప్రాబ్లంలో ఎడ్జ్ లెంత్ ఇచ్చాడా డైరెక్ట్ వాల్యూమ్ ఇచ్చాడా చూసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్ ఇన్ క్యూబిక్ స్ట్రక్చర్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్. గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీకు వీడియో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలో మీరు అడగాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.